దేశవ్యాప్తంగా నూతన సంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి కొత్త రూల్స్ అనేవి అమల్లోకి రాబోతున్నాయి కొన్ని చట్టాలు మార్పు చేయబోతున్నారు కొన్ని నియమ నిబంధనలు అయితే మారబోతున్నాయి వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కొన్ని ప్రభుత్వ పనుల్లో కూడా నియమ నిబంధనలు అనేవి మారుతున్నాయి వాటి గురించి తెలుసుకోకపోతే నష్టపోతారు అందులో జిఎస్టి సిమ్ కార్డులు బ్యాంకు గ్యాసు మరియు ఇతర అవసరాలన్నీ కూడా ఉన్నాయి ఆ మార్పులు చేర్పులంటో ఇప్పుడు మనం ఎవడలో చూద్దాం సో ముందుగా బిజినెస్ చేస్తున్న వారందరికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వాళ్ళందరే జిఎస్టీ అనేది పే చేస్తూ ఉంటారు కొంతమంది నాన్ జిఎస్టీ పేయర్స్ ఉంటారు కొంతమంది జిఎస్టీ పేయర్స్ ఉంటారు సో జిఎస్టీ మాత్రం కట్టేవారైతే జిఎస్టీ రేటు ఎనిమిది పర్సెంట్ నుంచి తొమ్మిది పర్సెంట్ వరకు అయితే పెరగబోతుంది రెండు వేల ఇరవై రెండు బడ్జెట్లో రెట్టింపు రేటు పెంపుతో ఇది చివరి దశ పెంపుదల జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వస్తుంది వ్యాపారులు తమ సిస్టమ్ను తదనుగుణంగా ధరలను అప్డేట్ చేసుకోవాలని కూడా ఆర్థిక శాఖ అయితే ఆదేశాలను ఇవ్వబోతుంది సో ప్రతి ఒక్కరు కూడా జీఎస్టీ కట్టే వారందరూ ఇది గమనించుకోండి జనవరి ఒకటి నుంచి జీఎస్టీ రేట్ అనేది వన్ పర్సెంట్ పెరగబోతుంది సో దేని దేని మీద పెరుగుతుంది అనేది త్వరలోనే విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇక రెగ్యులర్గా మనందరం కూడా ఎండాకాలం కానీ ఇతర అవసరాలకు కానీ వస్తూ ఉంటే ఉపాధి హామీ పథకం మనకి ఉంది సో దాంట్లో కొన్ని చట్టాలను అయితే సవరించబోతున్నారు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఉపాధి చట్టంలో అనేక మార్పులు అయితే ఉంటాయి పార్ట్ టైం ఉద్యోగులకు సెలవులు అయితే లభిస్తాయి వేరువేరు గంటలు పని లేదా సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రం ఉద్యోగం చేసే ఉద్యోగులు ఒక నిర్దిష్ట పద్ధతిలో సెలవునైతే తీసుకోవచ్చు అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో కూడా కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారు అదేనండి మన కరువు పని సో దీంట్లో ఈ కరువు పనికి వెళ్ళేవారు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకి వంద రోజులు కాకుండా నూట యాభై రోజులు పని దినాలను అయితే కేటాయించే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది రోజువారి కూలిని ఇంకొక ఇరవై రూపాయలు పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక నెక్స్ట్ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక మొబైల్ పోయినా కానీ లేదా కొత్తగా మొబైల్ తీసుకున్నా కానీ వాళ్ళందరూ కూడా సిమ్ కార్డు అయితే తీసుకుంటూ ఉంటారు సో సిమ్ కార్డులో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసింది కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డు కొనుగోలు కానీ అమ్మకం కానీ నిబంధనలు నియమ నిబంధనలు అన్నీ మార్పి మార్పు చేసేసింది వ్యాపారులు సిమ్ కార్డును విక్రయించాలంటే అమ్మాలంటే తప్పనిసరిగా వాళ్ళు నమోదిత రిజిస్టర్గా ఉండాల్సి ఉంటుంది వాళ్ళ పేరు తప్పనిసరిగా నమోదు చేసుకున్న తర్వాతనే సంబంధిత ధ్రువ ప్రభుత్వానికి అందజేసి వేరే వాళ్ళకి సిమ్ అయితే ఇష్యూ చేయాలి అలాగే ఆ సిమ్ ఎవరు వాడుతున్నారో అనేక సమాచారాన్ని కూడా తెలియాల్సి ఉంటుంది సిమ్ కార్డు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు తమ గుర్తింపు పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది దాంట్లో మీరు కేవలం ఈ ఈకేవైస్ మాత్రమే చేస్తే సరిపోతుంది అప్పుడు మాత్రం మీకు సిమ్ కార్డ్ అయితే వస్తుందన్నమాట ఇక విద్యార్థులకు సంబంధించి చాలామంది ఫారిన్ కంట్రీస్లో చదువుకుందాం అనుకుంటుంటారు అటువంటి వారందరికీ కూడా విద్యార్థి వీసాలో కూడా మార్పు వస్తుంది అంటే స్టూడెంట్ వీసా అండి స్టూడెంట్ వీసాలో మనకి మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నారు ఇంటర్నేషనల్గా చదువుకునే విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు వర్క్ రూట్ వీసాకు మారలేరు అంటే తమ చదువును పూర్తి చేయడానికి ముందు తప్పనిసరిగా వర్క్ వీసా కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీరు వర్క్ వీసా మీద ఇండియాకి అయితే రావడానికి ఉంటుంది అనమాట సో ప్రజెంట్ అయితే దీని అందరికీ కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో దశల వారీగా అమలు చేసే అవకాశాలు అయితే కల్పిస్తున్నాయి ప్రజెంట్ అయితే ఇది రాబోయే రోజుల్లో ఉంది ఇక నెక్స్ట్ చూస్తే మనకి బ్యాంకులకు సంబంధించి బ్యాంకు లాకర్ ఛార్జీలకు సంబంధించి కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే గరిష్టంగా వాళ్ళ యొక్క రేట్ని అయితే ఉంది మనకి వాటి యొక్క ప్లేసెస్ని బట్టి బ్యాంక్ యొక్క ప్లేసెస్ని బట్టి ఈ రేట్స్ అనేవి ఉంటాయి ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు ఈ ఫీజు అనేది తీసుకుంటూ ఉంటారు మెట్రోపాలిటన్ ప్రాంతాలు చిన్న మధ్యస్థ పెద్ద మరియు అదనపు పెద్ద లాకర్ లేవైతే సంవత్సరానికి వరుసగా రెండు వేల రూపాయలు నాలుగు వేలు ఎనిమిది వేలు పన్నెండు వేలు వయసు వసూలు చేయొచ్చు దీనికి విరుద్ధంగా సెమీ అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను వందల నుంచి తొమ్మిది వేల వరకు అయితే ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇవన్నీ కూడా మారబోతున్నాయి బ్యాంకుల్లో దెబ్బతిన్న సందర్భాల్లో ఇవైతే ఉపయోగపడతాయన్నమాట